యాచారం మండల కేంద్రంలో గొర్రెల మేకల పెంపకందారుల సంఘం జీఎంపీఎస్ రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రెండో విడత గొర్రెలు పంపిణీ చేయాలని గొర్రెలతో నాగార్జున సాగర్ హైవే అంబేద్కర్ చౌరస్తాలో ర్యాలీ నిర్వహించి రోడ్డు దిగ్బంధం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కార్యదర్శి అమీర్పేట్ మల్లేష్, జిల్లా కమిటీ సభ్యులు కోడూరి రమేష్, మండల అధ్యక్షులు అచ్చన రమేష్ కుర్మ, మండల కన్వీనర్ బర్ల మల్లేష్ యాదవ్, కేవైసీఎస్ నాయకులు కర్రె జంగయ్య కుర్మ, బీవీ హెచ్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి చీమల వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క అధికారి ముఖ్యమంత్రి కార్యాలయం మొదలు పెడితే మంత్రులు అధికారులు ప్రజా ప్రతినిధులు గొల్లకుర్మల గురించి మాట్లాడిన రోజే ఉండలేదు. కానీ సెకండ్ సారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ గారు మొత్తం గొల్లకుర్మల్ని మర్చిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి గొల్ల మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ కార్యక్రమం పిలుపునిస్తే ఆ రోజు నాయకులను మొత్తము అరెస్టు చేసి ఎక్కడికక్కడ ఉక్కు పదాలతోటి వేలాది మంది నాయకులను గొల్ల కాపర్లను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. దానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి గారు పాల్గొని స్పందించి వెంటనే మేము గొర్రెల పంపిణీ చేస్తామని చెప్పాడు. చెప్పి కూడా సంవత్సరం గడుస్తుంది, అయినా మళ్ళా పంపిణీ చేయకుండా మర్చిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా మళ్ళీ మేము మన సెప్టెంబర్ 18 నాడు చలో అసెంబ్లీ కార్యక్రమం అయిపోయాక ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం చేశాం 21 నాడు. దానికి సంబంధించి ఒకరోజు ముందు నుంచే గొర్రెల మేకల పెంపకందారుల సంఘ నాయకులని ఎక్కడికక్కడ ఇంటిలోకి వచ్చి అసలు పక్కలకేంది లేవక ముందుకే తీసుకుపోయి ఇలా పోలీస్ స్టేషన్లలో నిర్బంధించి కార్యక్రమం చేయకుండా ఉక్కు భయంతో తొక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ తెలంగాణ ప్రభుత్వం తెచ్చుకున్నది ఎందుకు, తెలంగాణ కోరి తెచ్చుకున్నది ఎందుకు, పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఈ గొర్రెల మేకల పెంపకందారులను కానీ పేదలను కానీ అణిచి తొక్కడానిక లేక ఇలా బాగులు చేయడానిక అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఏమైనా గుంటే మా కోరికలు కోరుతున్నామా? అందులో భాగంగానే ఈరోజు 12 నాడు గొర్రెలతోటి రోడ్ల దిగ్బంధం చేయాలని చెప్పేసి మా రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఈరోజు చేస్తా ఉంటే గొర్రెల మేకల పెంపకందారుల నాయకులను నిన్న నుండి ఈ రాత్రి యాచారం మండల పరిధిలోని తమలోనిగూడ సమీపంలో తెరాస రాష్ట్ర ప్రభుత్వం గత 5 క్రితం అర్హులైన నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు పిల్లల వరకే నిర్మాణం చేసి వదిలేశారు. విషయం తెలుసుకున్న ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్థలం వద్దకు వచ్చి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చి నిరుపేదల దగ్గర ఉన్న భూములు తీసుకొని అటు ఇండ్లు కట్టక ఇటు రైతులు వ్యవసాయం చేయకుండా చేసి రైతన్న కుటుంబాలను రోడ్డున పడేలా చేసిందని అన్నారు.
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే తెరాసా ప్రభుత్వం అండతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ భూములను బలవంతంగా తీసుకుంటుందని తెలిపారు. ఇది అడవి ప్రాంతంగా ఉంది, ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కడితే ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవని అన్నారు. ఇక్కడి నుంచి అన్ని సౌకర్యాలు ఉన్న వేరే చోటకు మార్చాలని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని కోరారు. లేని పక్షంలో రైతులకు అండగా నిలిచి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు జంగయ్య, అంజయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు. జిల్లా యాచారం మండల పరిధిలోని తక్కలపల్లి గ్రామంలో ఉన్న సర్వే నంబర్ 252లో ప్రభుత్వ భూమి చెట్లు, పుట్టలు, రాళ్ళు, రప్పలతో ఉండబడే ప్రభుత్వ భూమిని పేద వర్గాలకు సంబంధించిన దళిత వర్గాలు, ఇతర వెనుకబడిన వర్గాలు దాదాపు 25-30 సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ విషయం 2.5 దశాబ్దాల పాటు వచ్చిన ప్రతి ఎంఆర్ఓకు ఈ విషయం తెలుసు. మీరు చేసుకోండి, మీరు కష్టపడండి, మీరు బతకండి, తర్వాత తప్పకుండా మీకు ఇక్కడనే మీకు పట్టాలు ఇస్తామని చెప్పి నోటి మాటకు హామీలు ఇచ్చిన అధికారులున్నారు, కానీ దాన్ని చిత్తశుద్ధితో అమలు చేసి పేదలకు పట్టాలిచ్చి భూమిని స్వాధీనం చేసుకున్న నాయకులు లేరు, అధికారులు లేరు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా వీళ్ళు ఓట్లు వేయించుకుంటూ ఉంటారు. అధికార యంత్రాంగమేమో హామీలు ఇచ్చుకుంటూ పోయింది, కానీ పేదవాళ్ళు చేసుకుంటున్న భూమికి మాత్రం పట్టాలు ఇవ్వకపోయారు. అదే సమయంలో స్వాధీనంలో ఉండి 2.5 దశాబ్దాలుగా ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ వివిధ రకాల పంటలు పండించుకుంటున్న ఈ దళిత వర్గాల భూములని అకస్మాత్తుగా ఎమ్మెల్యేకు, అధికారులకు కన్నుబడి ఈ భూమిలో బెదిరించి కేసులు పెడతామని చెప్పి బెదిరించి అరెస్ట్ చేయించి ఇక్కడ మండల పరిధిలో ఉండబడే పేదలకు అనే పేరుతో ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టించే ఒక ప్రయత్నం జరిగింది. ఈ ప్రాంతం చూస్తే ఏ గ్రామానికి ఏ హెడ్క్వార్టర్కు ఆనుకొని ఉన్న ప్రాంతం కాదు. వాస్తవానికి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఒకవేళ కట్టించినా ఉండడానికి, వాళ్ళు పని చేసుకోవడానికి మళ్ళీ ఇక్కడ నుంచి నడిచి వెళ్ళాలంటే 3-4 కిలోమీటర్లు వాళ్ళు పోవాల్సి వస్తుంది. ఇది వ్యవసాయానికి ఉపయోగపడే భూమి, ఇది ప్రభుత్వ భూమి, దీన్ని ఇప్పటికే 2.5 దశాబ్దాలు. ఇది పేదలకైతే న్యాయం అనేది కాదు. ఇప్పుడు గవర్నమెంట్ ప్రజాధనం వృధా చేస్తున్నారు, అందుకోసానికి ఇది పేదలకు ఈ డబుల్ బెడ్రూమ్లు అక్కడ వచ్చేది ఎట్లా అంటే, ఏదైనా ఒక పట్టణ ప్రాంతంలో లేకుంటే ఒక మండల ప్రాంతంలో లేకుంటే మార్కెట్ ప్రాంతంలో కట్టిస్తే అక్కడ వస్తుంది. ఇది ఎటు 4-5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇటు చింతపట్లకు కానీ, తమలోనగూడెం కానీ, నల్లవెల్లి కానీ ఏ ఊరికైనా 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మండల మొత్తంలో ఈ ఒక్క దగ్గరనే చేస్తున్నారు, కానీ మరి ఇక్కడ ఈ మట్టి తినాలన్నా లేకుంటే మరి ఏం దీని బతకాలో అది ప్రభుత్వం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఇది ఇది 2 రెవెన్యూ, ఇది నల్లవెల్లి కానీ ఇటు తక్కలపల్లి కానీ ఇక్కడ ఉన్న బిడ్డలందరూ నాకు సమానమే. తక్కలపల్లి కానీ, తమలోనగూడెం కానీ సమానమే. ఈ ఇద్దరి మధ్యన పోట్లాట రాకుండా వాళ్ళ వాళ్ళకున్నది జాగాలు వాళ్ళకి చేసి లేని వాళ్ళకు అక్కడ వాళ్ళకి కానీ ఇక్కడ వాళ్ళకి కానీ న్యాయం చేయాలని నా కోరిక. అది మన అన్న హామీ ఇచ్చి దాని గురించి విషయం మాట్లాడితే మంచిగా ఉంటుందని నా అభినందనలు. గారికి నమస్కరిస్తున్నాము. ఎందుకంటే మేము నిరుపేదలం కాబట్టి, మేము భూమి లేని నిరుపేదలము, ఏమి లేని ఉన్నోళ్ళం కాబట్టి మాకు అన్న ఒక సాయం మాకు అండగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఫస్ట్ విషయం ఏంటంటే, ఇది గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి 90 ఎకరాలు ఉంది. మా గ్రామానికి భూమి లేదు, లేనందున వలన కొంత చింతపట్లకు ఉంటుంది, కొంత నల్లవెల్లికి ఉంది, కొంత తక్కలపల్లికి ఉంది అన్నమాట. కాబట్టి ఇక్కడ మేము నిరుపేదలం కాబట్టి
కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వచ్చి ఏం చేశారంటే ఫస్ట్ లా వీళ్ళు నిరుపేదలు వీళ్ళకి భూమి కావాలని చెప్పేసి వాళ్ళు ఒక నాగలు తీసుకొని వచ్చి మీడియం వాళ్ళు వచ్చిరు కొంతమంది అంత ముసలి ముసలలు వచ్చేసి చాలా ఓల్డ్ ఏజ్ వాళ్ళు వచ్చి అక్కడ స్టార్ట్ చేశారు అన్నమాట వాళ్ళు తాళ్లు పెట్టి కొలిచి ఎకరెకర ప్రతి ఒక్కరికి ఎకరెకర అని చెప్పేసి కొలిపిచ్చిరు కొలిపిచ్చిన తర్వాత ఇక అందరికి ఒక 60 మంది దాకా జమ అయ్యారు ఫస్ట్ ఫస్ట్ 5 6 మంది అయ్యారు ఆ తర్వాత 2007 లా ఈ విషయం ఆ తర్వాత ఏమైందంటే ఇక అందరూ వచ్చేసిరు అన్నమాట 60 మంది కూడిరు మా గ్రామంలో తమలని కూడాల 60 మంది వచ్చిన తర్వాత లాస్ట్ కు కొట్టుకొని కొట్టుకొని ఇట్లానే చెట్టు చేమ కొట్టుకొని రాయి రప్పలు ఏరుకొని కాళ్ళకు బొగ్గలు బొగ్గలు వచ్చి రావడం చేతులకు బొగ్గలు రావడం ముండ్లు ముష్కలు కాళ్ళకి ఇరగడం రక్తాలు గారినప్పటికైనా గాని ఇది మీది మాకు నిరుపేదలం మేము పేదవాళ్ళం మాకు భూమి లేదు కాబట్టి ఏదో ఒక విధంగా చేసుకోవాలి ఇది గవర్నమెంట్ ల్యాండ్ కొట్టుకునే హక్కు మనకు ఉంది పేద ప్రజలకు ఉంది అని చెప్పేసి మేము కొట్టుకోవడం జరిగింది పామకండ లాంటి భూమి లాగుంది అందుకోసం ఈ రాయిరప్ప తీసేసుకోవాలి చెట్టు చేమ ఎదుర్కోవాలి చేసుకోవాలి మన జీవనోపాధి గడిపించుకోవాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో మేము ఈ విధంగా చేయడం జరిగిందండి కాబట్టి అంత మంచిగా సాప్ అయినాక మొత్తం సాగు భూమి లాగా అయిపోయింది ఈ చెట్లు కొట్టుకోవడము మొత్తం పసల భూములు మొత్తం ఇవంతా బోర్లుండే బోర్లు ఉన్నప్పుడు ఎవరు కూడా ఎవరికి గుర్తుకు రాలేదన్నమాట ఆ తర్వాత కమ్యూనిస్టులు వచ్చి చూపించిన తర్వాతనే మేము కొట్టుకున్న తర్వాత అంత సాగు అవుతుంది ఎర్రగా అయిపోయింది భూమి మొత్తం ఇక్కడ రాయిరప్ప లేకుండా అయిపోయింది చెట్టు చేమలు లేకుండా అయిపోయినాయి మొత్తం ఇక్కడ ఇట్లా మొత్తం మన బొమ్మరీలు లేక రాళ్ళగోళ్ళు పెట్టుకున్నాము కూలి వేసుకొని కూలి కొంతమందిని కూలి వాళ్ళని తీసుకొచ్చుకొని మేము పని చేయించుకొని మాది ఎవరి రూములు అల్లకు లేక ఉన్నాయన్నమాట ఇక్కడ అక్కడ ఒక్కొక్క ఎకరెకర ఎకరెకర ఉంటే ఆ తర్వాత వీళ్ళ తర్వాత వాళ్ళు అట్లా పెట్టుకున్న తర్వాత మేము ఫస్ట్ ఏంది కూరగాయలు వేయడం బెండకాయలు పుంటికూర టమాటాలు తర్వాత ఒకసారి జొన్నలు ఒకసారి ఆయుధాలు ఒకసారి సద్దలు ఒకసారి పత్తి ఈ విధంగా పెట్టుకోవడం జరిగింది అన్నమాట ఎన్నిసార్లు పోయినా ఎంఆర్ఓలు వచ్చిరు 10-15 మంది ఎంఆర్ఓలు వచ్చిరు బాలయ్య సారు జంగయ్య సారు ఎంఆర్ఓ సారు నాగయ్య సారు విజయలక్ష్మి వసంత కుమారి వీళ్ళందరూ వస్తే మాకు కాసుల రాయండి మేడం మా భూములు చూడండి మేడం ఈ విధంగా ఉన్నాయని చెప్తే వాళ్ళు ఏమన్నారంటే మేము ఇప్పుడే కొత్తగా వచ్చినామమ్మా మేము ఇప్పుడే కొత్తగా వచ్చినాం మాకు తెలియదు ఆ భూమి విషయం మాకు తెలియదు ఆ భూమి విషయం అని ఈ విధంగా జరపడం జరిగిందనమాట ఆ తర్వాత జరిపినాక తర్వాత ఏమైందంటే 2015లా మంచిరెడ్డి కిషన్ రెడ్డి వచ్చేసి మీరు భూములు కట్ట అది డబుల్ బెడ్ ఇండ్లు కట్టిస్తామని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు వాళ్ళు మీకు మరి మా భూములు పోతున్నాయి కదా సార్ మేము ఇన్ని రోజులు సాగు చేసుకున్నాం కదా సార్ పంట పండించుకున్నాగా మేము నిరుపేదలం కదా సార్ మరి మాకు ఏం న్యాయం చేశారు సార్ అని అడిగితే ఏమన్నారంటే మీరు ఎస్సీలు కాబట్టి దళితులు కాబట్టి అమ్మా మీకు బోర్ వేపిస్తాము మీకు సాగు వేపిస్తా జేసీ పెట్టి సాగు వేపిస్తా మీరు దీనికి మాత్రం అడ్డంగా ఉండకు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో జరిగిన ఫార్మాసిటీ నిరసన సభలో కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడిన తీరు పట్ల అధికార పార్టీ నేతలు కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని బదనాం చేస్తూ అనవసరంగా తిడితే ఊరుకునేది లేదని యాచారం జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ టీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పాషా భాషా మేడిపల్లి ఎంపీటీసీ శివలీల మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలు మాట్లాడే మాటలు నిజం లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటుందని అన్నారు. ఫార్మాసిటీలో భూములు కోల్పోతున్న రైతులను ప్రతిపక్ష నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారంటూ వారిపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గత చరిత్రలు తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని తిడితే యాచారం మండలంలో మల్రెడ్డి రంగారెడ్డిని తిరగనీయకుండా చేస్తామని హెచ్చరించారు. మల్రెడ్డి రంగారెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని మలక్పేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీ భాగవతం ఏంటో ఎవరి దగ్గర ఎలా వసూలు చేసేవాడివో తెలుసని అందుకే 3 సార్లు పోటీ చేసి ఓడిపోయావని టీఆర్ఎస్ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. బీజేపీ పార్టీ నేతలు ఫార్మాసిటీ రైతుల పట్ల ముసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఫార్మాసిటీ రైతుల పట్ల మీరు మాట్లాడే ముందు కేంద్రం నుండి నిమ్స్ హోదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్స్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మొదట ఫార్మాసిటీకి ప్రతిపక్ష నేతలు భూములు ఇచ్చి ఇప్పుడు ధర్నాలు సభలు చేయడం విడ్డూరంగా ఉందని పాషా భాష అన్నారు. ఎలక్షన్లు జరిగి 2.5 సంవత్సరాలు అవుతున్నది. నేను హైకోర్టు పోయినా వచ్చింది అవో అయిపోయింది ఇప్పుడే ఎమ్మెల్యే వచ్చింది అప్పుడే ఎమ్మెల్యే వచ్చినాను అని లక్కోరు నీ తమ్ముడికి ఏమైనా గాజులు పెట్టకుండా నీ తమ్ముడు తెలియదా ఒక చదువుకున్నాడు పోలింగ్ ఏజెంట్ లేరా
పోలింగ్ ఏజెంట్లు ఉన్నప్పుడు అందరి సంతకాలు తీసుకున్నారు, వీడియోలు ఉంటారు, ఒక రిటర్నింగ్ అధికారి ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఒక ఎలక్షన్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళందరూ ఎలక్షన్ కమిషనర్ పంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు 250 ఓట్లు మెజార్టీతో గెలిచారని ఆ రోజు చెప్పడం జరిగింది. అప్పుడు ఏమైనా విఘ్నం అని అడుగుతున్నాను, కర్కా విఘ్నం అని అడుగుతున్నా, మరి అప్పుడు ఎందుకు నువ్వు కోట్టుకోలే, కోట్టుకోలేదు, కోర్టు ఎందుకు తీర్పు రాలేదు? ఏ చట్టసభనైనా ఎన్నుకలు ఒక్కొక్కటైనా గెలుపు గెలిపి ప్రజాస్వామ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో గెలుపుని స్వాగతిస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి ఇట్లా నువ్వు వెన్నుపోటు పడుతున్నావు, ఎందుకంటే నాది గెలుపు కాదు, నాది గెలుపు, నాది గెలుపు అంటారు. అంటే రాజ్యాంగం ఉందా లేదా, ఇంకా మనం ఎక్కడున్నాం, ఏ చరిత్ర చదువుకున్నావా చదువుకోలేని అలాంటి మూర్ఖులు చెప్తున్నాం. నేను ఒకటే చెప్తున్నా, లోతుగా బోదాల్చుకోలే లంగకాంతో, ఆయన వసూలు రాజుగా లేక మేము మా ఎమ్మెల్యే గారు కాదు, ఎక్కడ వసూలు చేసిండు అంటే నీ వసూలు భాగవతం అంతా తెలుసు. మేము ఒకటే చెప్తున్నాం, ఫార్మా సిటీ మీద మాట్లాడుతున్నాం, ఫార్మా సిటీ మీద మాట్లాడు, కానీ ఎమ్మెల్యే మీద వ్యక్తిగతంగా ఎందుకే నీకు విమర్శలు? దమ్ముందా, పోటీ చేయి, గెలువు చూద్దాం. ఇంకా 3 సార్లు ఓడిపోయావు, సిగ్గు రాదా నీకు? ఇంకా నేను ఒకటే చెప్తున్నా, మళ్ళీ 2.5 సంవత్సరాలు అయితే ఎలక్షన్లు వస్తాయి, మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేయి, అప్పుడు నీకు ప్రజలు ఏ రకంగా తీర్పు చెప్తారో ప్రజలకు తెలుసు. ఎందుకంటే ఈ లక్కోరు కాదు, ఎన్ని ఎప్పుడున్నా కానీ సద్దమ్మ దద్దమ్మ ఇదే అంటాడు సన్యాసి అంటాడు. అరే సన్యాసి, నేను ఒకటే ఎత్తున్నా, స్థాయికి మించి మాట్లాడుతున్నా, నేను మాట్లాడకూడదు కానీ నేను ఆఫ్టర్ నా మీద ఇట్లా కలెక్టర్కి లెటర్ ఇవ్వడం జరిగింది. అంటే నేను కాంగ్రెస్లో ఉన్నా, ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు. నేను కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఉన్నప్పుడు నా మీద పోయి భాష గారు ఇట్లా భూమి అట్లా చేస్తుండే, ఇట్లా చేసిన అట్లా చేసిన కలెక్టర్ లెటర్ చేయటం, నేను ఒకటి డైరెక్ట్ మండల గారికి నైట్ 9 గంటలకు ఫోన్ చేయడం జరిగింది. ఎక్కడ కానీ నీ లేక నేను ఎక్కడ ఉద్యోగం చేసి రాలేదు, మా తాదనా నుంచి మా దగ్గర ఆర్థికంగా ఉన్న కుటుంబం, మా గొర్రెలు బర్రెలు అన్నీ ఉండే, గొర్రెల మీద భూమి కొనుక్కుంటూ వచ్చినాం, మాకు 70 ఎకరాల భూమి ఉన్నది, సర్వే నెంబర్తో సహాయం కోడని మాకెప్పుడో సన్నాసి లంగ దొంగ అని తెలుసు, పక్క తెలుసు, పక్క లంగ మల్లారెడ్డి రంగారెడ్డి అంటే లంగ ఆడాడు, అసలు పెండ్లాన్ని మర్చిండు లంగ. ఏ మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి అంటుడు, చేసుకున్న పెళ్ళాన్ని గుంతలు పంపిండు, మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ముందు తెచ్చిండు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి అని ఆడు ఎంత తలుచుకుంటే మనకు అంత లాభం. చాట్ల తాడు వాసు కుక్కల్లా కలుపు తాకలాడ పెట్టాం మల్లారెడ్డి. మల్లారెడ్డి అన్నా కానీ మనకు దరిద్రం మర్వాలే. కవర్దార్ మల్లారెడ్డి, నీ బట్టలు ఇచ్చిందాక మేము మా మేడిపల్లి గ్రామంలో యాచారం మండల్లో బట్టలు ఇచ్చిందాక లేడీస్ ఫేవర్తో మొగలను పక్క పెట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నాయకు ధన్యవాదాలు. మాట్లాడేది చిన్న విషయమే, ఎక్కువ మాట్లాడను. ఏదన్నా రాజకీయ ప్రాబ్లం ఏమన్నా ఉంటే సూటిగా వెళ్ళి ఆ ఎమ్మెల్యే గారిని కలిసి మాట్లాడుకోవడం తిట్టుకోవడం చేసుకోవాలి. కానీ రైతు పండగ ఉన్నప్పుడు రైతు సమస్యలే తీసుకొచ్చి రైతులకు సాయం చేయాలని చూడాలి. కానీ రైతులను అడ్డు పెట్టుకొని వేరే కక్షలు సాధించడం మంచిది కాదని సభకుండా తెలియజేస్తాను. తిట్టకపోవడం తిట్టద్దు. ఇంకోటి ఏదన్నా మనసులు ఉంటే డైరెక్ట్ పోయి ఇంటికి పోయి అడగండి, అడిగి తెలుసుకొని తిట్టుకోండి. కానీ సభలలో మాత్రమే విమర్శించాలని చెప్తున్నాను.